Students, today's session we are going to calculate molarity problems easily. How to solve molarity problems easily? This is the first problem. Problem one. Calculate the molarity of NaOH. Calculate the molarity of Na sodium hydroxide in the solution prepared by dissolving 4 grams in enough water. 250 ml of solution. This is the problem they given. See I am how easy to calculate this one. Chudandi manam easy calculate cheddam. So calculate the molarity calculate cheyamantunnadu. So 4 grams NaOH solution enough water lo dissolve chesaru. Enough water lo dissolve chesaru 4 grams NaOH enough water lo dissolve chesinappudu molarity calculate cheyamannadu. Ikkada manaki milliliters lo ichadu kabatti molarity formula milliliters lo raaskovali. Molarity is equal weight by gram molecular weight into 1000 by volume in milliliters. ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకోవాలి. మన ఫస్ట్ ఫార్ములా సెకండ్ ఫార్ములా దిస్ వన్ మనం రాసుకున్న ఫార్ములాస్లో ఇక్కడ వెయిట్ ఇచ్చాడు. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చాడు? వెయిట్ ఆఫ్ సొల్యూట్ 4 గ్రామ్స్ ఇచ్చాడు. జిఎండబ్ల్యూ అంటే వేర్ ఇక్కడ వెయిట్ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ అని. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చాడు? 4 గ్రామ్స్. GMW అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇక ఎప్పుడు వాడినా గ్రామ్ మాలిక్యులర్ మొలారిటీ ప్రాబ్లమ్స్. WT అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్. GMW అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. చూడండి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే, సో నోట్ ఇస్తున్నాను గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వెయిట్ 4 ఇచ్చారు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH ఎలా వస్తుంది అంటే సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ అన్నమాట. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. సోడియం అటామిక్ వెయిట్ ఎంత? 23 డైరెక్ట్గా రాస్తున్నా. 1 × 23 ప్లస్ 1 × 16 ప్లస్ 1 × 1 ఇక్కడ చూడండి సోడియం అటామిక్ వెయిట్స్ ఇక్కడ రాస్తుంది. సోడియం అటామిక్ వెయిట్ ఎంత స్టూడెంట్స్? 23. సో ఆక్సిజన్కి అటామిక్ వెయిట్ 16, ఇక్కడ హైడ్రోజన్కి వన్. సో ఇక్కడ 40 వస్తుంది. 23 ప్లస్ 16 ప్లస్ 1 ఎంత వస్తుంది స్టూడెంట్స్? 40. ఇక్కడ 40 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH అంటే సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం స్టూడెంట్స్? సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం, అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్, అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్, ఈ మొత్తాన్ని సమ్ చేయాలి. సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్. ఎంత మిల్లీలీటర్స్లో వాల్యూమ్ ఎంత ఇచ్చారు స్టూడెంట్స్? 250 ml వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్. 250 మిల్లీలీటర్స్ వాటర్లో 4 గ్రామ్స్ NaOHని డిజాల్వ్ చేశారు. మొలారిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. 0 0 క్యాన్సిల్. 25 1స్, 25 4స్, ఇంకా 4 1జా, 4 10జా, 2 2స్, 2 5స్. ఎంఏజ్ ఈక్వల్ 2/5. 2/5 ఎంత వస్తుంది స్టూడెంట్స్? 0.4 వస్తుంది. 5 డివైజర్ డివైడెడ్ 2 సరిపోదు. 0.5
0.4 క్యాపిటల్ ఎం రాసుకోవచ్చు మోలార్స్ లో లేదంటే మోల్ లీటర్ ఇన్వర్స్ ఆర్ మోల్ పర్ లీటర్ మోల్ పర్ లీటర్ ఏదైనా రాసుకోవచ్చు ఇది మోలారిటీ ఇలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు యూనిట్స్ రాసాం క్యాపిటల్ ఎం అని రాసుకోవచ్చు మోల్ లీటర్ ఇన్వర్స్ లేదంటే మోల్స్ పర్ లీటర్ సో ఇది మొలారిటీ అంటే మనకి ఇచ్చిన ఫార్ములా ఫార్ములా ఏమి యూజ్ చేసాం స్టూడెంట్స్ వెయిట్ బై మొలారిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్ ఎన్ఏవైచ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ 40 వస్తుంది సో సబ్స్టిట్యూట్ చేశాను మొలారిటీ క్యాలిక్యులేట్ చేశా ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది సెకండ్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాం సెకండ్ ప్రాబ్లంకి వెళ్తున్నాం క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఇన్ ద సొల్యూషన్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ 5.3 గ్రామ్స్ ఆఫ్ 5.3 గ్రామ్స్ ఇన్ ఎనఫ్ వాటర్ టు ఫామ్ 250 ఎంఎల్ ఆఫ్ సొల్యూషన్ సో ఫస్ట్ ప్రాబ్లంలో మనం ఎన్ఏవైచ్ ఇచ్చాం ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో సో మనం సొల్యూట్ అనేది మార్చాం ఎన్ఏ టు సిఓ త్రీ 5.3 గ్రామ్స్ ఎన్ఏ టు సిఓ త్రీ సో ఎనఫ్ వాటర్లో డిజాల్వ్ చేశారు ఎనఫ్ వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు 250 ఎంఎల్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఫామ్ అయింది మొలారిటీ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు సో దీన్ని సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం మనం మొలారిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్ స్టూడెంట్స్ ఇక్కడ వెయిట్ అంటే నేను చెప్పాను ఇందాక వెయిట్ ఆఫ్ సొల్యూట్ సింపుల్గా వెయిట్ అంటే ఎంత ఇచ్చారు ఇక్కడ వెయిట్ 5.3 గ్రామ్స్ సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎన్ఏ టు సిఓ త్రీ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎన్ఏ టు సిఓ త్రీ సో 106 వస్తుంది సో ఇక్కడ 2 × 23 ప్లస్ 1 × 12 3 × 16 సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ చేయాలి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏమి స్టూడెంట్స్ ఇక్కడ సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ సో 46 ప్లస్ 12 48 సో 106 వస్తుంది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎన్ఏ టు సిఓ త్రీ ఎంత వస్తుంది స్టూడెంట్స్ 106 సో వెయిట్ 5.3 అలానే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు 250 ఎంఎల్ సో ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి సో వెయిట్ సో 5.3 డివైడెడ్ బై 106 ఇంటూ 1000 బై సో ఎంత 250 సో 254 జార్ పట్టేయచ్చు 0 లేదంటే 25 వన్స్ 25 ఫోర్స్ అలానే 2 2s 2 5 జార్ 2 3 జార్ సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ 53 వన్ జార్ 0.1 న్యూమరేటర్ ఎంత మిగిలింది 0.1 × 2 × 2 సో మొలారిటీ 0.2 మోల్ లీటర్ ఇన్వర్స్ ఆర్ క్యాపిటల్ ఎం యూనిట్స్ లేదంటే క్యాపిటల్ ఎం అని రాసుకోవచ్చు సో ఇది స్టూడెంట్స్ సెకండ్ ప్రాబ్లం సేమ్ ఫార్ములా మొలారిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఆబ్జెక్టివ్ అయితే వెయిట్ రాసుకున్నాం 5.3 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 106 సబ్స్టిట్యూట్ చేశాను 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్ 250 సింప్లిఫికేషన్ చేశాను క్యాలిక్యులేషన్ చేశాను సో 0.2 సో థర్డ్ ప్రాబ్లమ్కి వెళ్దాం థర్డ్ ప్రాబ్లం